చెరువు మీద అలిగితే ఏదో ఎండుద్దట అది ఆ సామెత తెలిసినటువంటి వాళ్ళకి బాగానే అర్థమవుతుంది మనం వాడడానికి బాగోదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చక్కటి నీటి సదుపాయాలు ఉన్నటువంటి చెరువు భారతదేశం దీంతో వ్యవసాయం చేసుకోవచ్చు ఏదొచ్చు కావాలంటే అలా పశువులను తెచ్చుకుని కడుక్కోవచ్చు తిరగచ్చు చైనా వాళ్ళు ఇప్పటిదాకా మనతో అలాగే సంపాదించుకున్నారు సేమ్ టైం అదే స్నేహం ఉండాలి కానీ దొరికింది కదా అని చెరువుని మింగేద్దాం అనుకుంటే కొన్ని రోజులు మిగులుతారు తర్వాత ఏమవుతుంది తేడా వస్తుంది అప్పుడు కేసులు అవుతాయి అరెస్టులు అవుతాయి ఇక్కడ మామూలు లేదా పగల కొట్టడం అవుతుంది డిమాలిషన్స్ అవుతాయి కేరళలో ఏం చేశారు సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి బిల్డింగ్లని కూలగొట్ట పర్యావరణానికి సంబంధించి అట్లాగే ఉంటాయి చైనా గురించి ఇప్పుడు చెప్పాల్సి వస్తున్నది ఎందుకు అంటే ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి ఏం చేయాలో అర్థం కానటువంటి దుర్మార్గపు పోకడలతో భూభాగాన్ని కబ్జా చేయడానికి దిగింది సరే ఇంతకుముందు ఇట్లా చేస్తే ఎవడేం చేశాడు తిట్టాం విమర్శించాం అయిపోయింది క్లోజ్ అట్లాగే ఉంది అది నొక్కేసినటువంటి పీఓకేలో ఉన్నటువంటి పార్ట్ అట్లాగే ఉంది ఎవరూ ఏం చేయలేదు పాపం భారత్ తోళ్ళు ఊరికినే వాక్కుంటారులే అనుకున్నారు తీరా చూస్తే మొన్న పాంగవాన్ లేక్ దగ్గర నుంచి మిగతా గాల్వన్ లోయలో నుంచే తినకపోయారు కదా ఇప్పుడు పాంగవాన్ లేక్ దగ్గర ఒకటే మిగులుంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి మనం ఊరికినే ఆ యుద్ధం అక్కడ ఒక చోట కూర్చోవాలి ఆర్థికంగా కొట్టాం వాళ్ళ యాప్ల వల్ల వేల కోట్ల రూపాయల ఆదాయం పోయింది లేటెస్ట్గా బిజినెస్ రిస్ట్రిక్షన్స్తో వాళ్ళ ఇండస్ట్రీస్కి ఒక్కటి వ్యాపారం రావట్లేదు దానికి తోడు పండగ మన పండగలు మనకంటే వాళ్ళు బాగా ఎక్కువ సంపాదించుకున్నారు దీపావళికి బాణాసంచాలు అట్లాగే గణేష్ ఉత్సవాలకి వాళ్ళే అమ్మి పెడుతుంటారు మనకి మన దగ్గర ఉండటం ప్రతి పండగని సొమ్ము చేసుకోవడం వాళ్లే రాఖీలు నాలుగు వేల కోట్లు గణేష్ విగ్రహాలకు సంబంధించి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకు వ్యాపారాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కటి కూడా కొనలా భారతీయులు రానిలేదు కొనలేదు కంట్రోల్ అయ్యింది కదా అట్లాగని మొత్తం ఆగిపోద్ది కంగారు పడిపోయి దారికి వస్తుంది అంటే రాదు బట్ భారతీయుల సంఘటితత్వం ఎట్లుంటుందో మాత్రం తెలిసి వచ్చింది దానికి